नमस्ते वेलकम टू दिशा टीवी मुंदुगा हेडलाइंस बद्दीपड़ग ग्रामंलोने वड्ल कोनुगोलु केंद्रान्नि क्षेत्रस्थायिलो परिशीलिंचिन एम्मेल्ये हरीश राव पंडिंचिन पंटनु कूडा अम्मुकुनेंदुकु रैतुलु कष्टपडालनि प्रश्निंचिन माजी मंत्री ఈ నెల 11 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు 11వ తేదీ ఉదయం 10 గంటలకు పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం పెండింగ్ బిల్లుల కోసం మాజీ సర్పంచ్ల పోరాట ఎక్కడికక్కడ అరెస్టులు पवन कल्याण की पेनी नानी मास रैगिंग नोरु लेवडानिकि मीकु सीट्लु कावालेमो माकु जगन पै उन्न प्रेम चालू अंटू सेटर्लो माजी सर्पंचलनु अरेस्ट चेयडं पै स्पंदिंचिन हरीश राव पेनी पिल्ललु विडुदल चेयालनि कोरिति अरेस्ट चेस्तारनि प्रश्न నెల్లూరులో జరిగిన ఒక సమావేశంలో తనకు తగిన గౌరవం దక్కలేదని అలిగి వెళ్లిపోయిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కారు వరకు వెళ్లి సముదాయించేందుకు ప్రయత్నించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మహాత్మా గాంధీ విగ్రహం నోట్లో దీపావళి బాంబును పెట్టి పేల్చిన ఆకతాయిలు హైదరాబాద్ లోని బోయిన్పల్లిలో ఘటన దేశీయ సూచీలకు భారీ నష్టాలు 79000 దిగువకు సెన్సెక్స్ విజయవాడ కనకదుర్గ అమ్మవారిని తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకున్నారు ఆలయ మర్యాదలతో పూర్ణ కుంభంతో ఆలయ అధికారులు స్వాగతం పలికారు కనకదుర్గమ్మ దర్శనానంతరం మంత్రి పొన్నం ప్రభాకర్కు వేద పండితులు వేదాశీర్వచనం చేశారు వేదాశీర్వచనం అనంతరం అమ్మవారి ప్రసాదం శేష వస్త్రం అందించారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ అమ్మవారి దర్శనం ఎంతో సంతోషదాయకమన్నారు కుల గణన చేయడాన్ని ఎవరు కాదన్న ఆగదని స్పష్టం చేశారు ప్రతి 150 ఇళ్ళకి ఒక ఎన్యూమరేటర్ ఉంటారని చెప్పారు కులగణన ద్వారా తెలంగాణ ఒక దిక్సూచి కావాలన్నారు కులగణన మీద అందరూ పలు విధాలుగా మాట్లాడుతున్నారని ఎవరేమి మాట్లాడినా కులగణన పూర్తి చేస్తామని స్పష్టం చేశారు అమ్మవారి ఆశీర్వచనంతో కనకదుర్గమ్మ ఆశీర్వచనంతో తెలంగాణ ప్రభుత్వం ఈ దేశానికి మార్గదర్శిగా చూపెట్టేటువంటి విధంగా జరుగుతున్న కుల సర్వేకు సంబంధించి ఎటువంటి ఆటంకం లేకుండా ముందుకు పోవాలని ఆకాంక్షిస్తా ఉన్నాం అవసరమైన చట్టపరమైన చర్యలన్నీ తీసుకుంటా ఉన్నాం ఎక్కడైనా ఇబ్బంది ఉంటే ప్రతిపక్షాల నుండి సలహా సూచన ఇవ్వమంటున్నాం కళ్ళల్లో నడిచేటట్టు కట్టే అడ్డం పెట్టినట్టుగా కింద పడగొట్టే కుట్రలొద్దు ఇది ఒక దేశానికి ఆదర్శంగా ఉండేటువంటి కార్యక్రమం కాబట్టి ఇందుకు అన్ని రకాల సహకరించాలని అందరూ కూడా కోరుతూ ప్రజలు కూడా దీనికి సహకరించండి రేపు దేశం మొత్తం మీద ఇటువంటి జరిగిన తర్వాత ఎవరెంతో వారికంతా అన్నట్టుగా అన్ని రకాల న్యాయం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి దాని పరంగా అందరూ కూడా ప్రజలు భాగస్వాములై ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 11 నుంచి ప్రారంభం కానున్నాయి అదే రోజు ఉదయం 10 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్ ను సభలో ప్రవేశపెట్టనుంది ఇప్పటివరకు ఉన్న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఈ నెలాఖరుతో ముగియనుంది ఈ నేపథ్యంలో పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు కనీసం 10 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది బడ్జెట్ తో పాటు ఇతర బిల్లులను సభ ముందుకు తీసుకురానుంది ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 పథకాలపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చించే
అవకాశ రైతులు పంట పండించుకునేందుకు కష్టపడాలి పండించిన పంటను కూడా అమ్ముకునేందుకు కష్టపడాలా అని సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి రైతుల ఉసురు పోసుకుంటుందని నెల రోజులైన సంచులు కూడా పంపే తెలివి లేదని మండిపడ్డారు ఇప్పటికే 30% వడ్లను దలారులు కొనుగోలు చేశారని రేవంత్ రెడ్డి వడ్ల కొనుగోళ్లపై ఒక్కసారైన రివ్యూ చేశాడని హరీష్రావు విమర్శించారు హైదరాబాద్ లో కూర్చుండి మాట్లాడటం కాదు ముఖ్యమంత్రులు మంత్రులు కొనుగోలు కేంద్రాలను సందర్శించాలన్నారు సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం బద్దిపడుగ గ్రామంలోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే హరీష్రావు క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతులతో మాట్లాడారు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని గొప్పలు చెప్పుకుంటున్న రేవంత్ సర్కార్ నెల రోజులైనా వడ్లు కొనుగోలు చేయడం లేదని 15-20 రోజులుగా రైతులు ఇంటికి వెళ్లకుండా వడ్ల కల్లాల దగ్గరే కావలి కాస్తున్నారని ఆరోపించారు రైతులు వారుగాలం కష్టపడి పండించిన పంటకు కనీస మద్దతు ధర దక్కడం లేదని అన్నారు కేసీఆర్ హయాంలో వడ్లు కల్లాలకు రాకముందే సంచులు పంపించి మిల్లు టైప్ చేపించి ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేసి మరీ రైతుల నుండి వడ్ల కొనుగోలు చేశారని గుర్తు చేశారు కేసీఆర్ రైతు బంధు 2 సార్లు ఇస్తే 3 సార్లు ఇవ్వాలని డిమాండ్ చేసిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఒక్కసారి కూడా రైతు బంధు ఇవ్వలేదని ఎద్దేవా చేశారు ధర్నా జరిగింది సూర్యాపేట జిల్లాలో ధర్నా జరిగింది సిరిసిల్ల జిల్లాలో ధర్నాలు జరుగుతున్నాయి ఈ రేవంత్ రెడ్డి రైతులను రోడ్ల మీద పడేసిండు రైతుల ఓట్లు కావాలనట గాని రైతుల వడ్లు కొట్టదట ఆయనకు ఓట్లప్పుడు మాత్రం పడిపడి రైతుల ఓట్లు అడిగిండు ఏమేమే వడ్లు కొనంటే నాకు కొట్టదు అంటుంది ఒక్కనాడన్న ముఖ్యమంత్రి వడ్ల మీద రివ్యూ చేసినవాను ఇయాలటి వరకు వడ్ల కొనుగోలు ఏమవుతుంది రాష్ట్రంలో రైతుల కష్టాలు ఏమవుతుందని ఒక ముఖ్యమంత్రిగా ఉన్న నువ్వు ఎన్నడన్నా ఒక్కనాడన్న వడ్ల గురించి రివ్యూ చేసినవాను అడిగినవా అధికారులను అసలు ఒకనాడన్న మాట్లాడినవాను రా మరి అప్పుడు ఓట్లప్పుడేమో ఊరు ఊరు తిరిగితివి ఇప్పుడు రా ఏ ఊరికి వస్తావు రా వడ్ల కొనుగోలు కేంద్రాలు రైతుల కష్టాలు చూడు రైతుల బాధలు చూడు నీ మంత్రులు రా రైతుని నువ్వు రావైతివి ఇవాళ రైతుల గోసవుచ్చుకోవట్టివి ఆ రోజేమో రైతు బంధు కేసీఆర్ 2 సార్లు ఇస్తుండు 3 సార్లు ఇవ్వాలన్నాడు ఈ మగోడు 3 సార్లు ఇవ్వాలన్నాడు ఒకసారికి ఎగబెట్టిండు వానకాలం రైతు బంధు కూడా అయిపోతుంది ఇప్పుడైతే 10,000 నేనొస్తే 15,000 ఇస్తా అన్నావు ఏవి 15,000 10 ఎగబెడితే 15 ఎగబెడితే మొండి చేయి చూపించినావు నా రైతు బంధు ఇవ్వకపోతేవి వడ్లకు 500 బోనస్ అంటివి బోనస్ తుస్తు అనిపించినావు బోనస్ బోగస్ అయిపోయింది నీది బోనస్ ఇయ్యవు రైతు బంధు ఇయ్యవు ఏం చక్కగా ఇచ్చినావు నువ్వు ఇవాళ రైతుల్ని ఎడగాకుండా చేసినావు నువ్వు రైతుల ఉసురు పోసుకుంటున్నావు నువ్వు ఇవాళ మక్కలు కొనే దిక్కే లేదు ఎక్కడ కూడా మక్కల కొనుగోలు కేంద్రాలు పెట్టలే మక్కలు కొంటలేదు పత్తి 7,521 రూపాయలకు కొనాల్సిన పత్తి 5,000-6,000 అమ్ముకుంటున్నారు పత్తికి మద్దతు ధర రాదే మక్కలు కొనే దిక్కు లేదా వడ్లు కొనకపా 1800-1900 దళారులకు అమ్ముకోవట్రి ఆంధ్రాకేళ వచ్చి వాళ్ళు ఇక్కడ తెలంగాణలో వడ్లు కొనకపోతారు 1800-1900 అంటే ఒక్కొక్క క్వింటాల్ మీద 300-400 నష్టమవుతుంది రైతులకు 400-500 పోతుంది ఒక క్వింటాల్ మీద పంట పండించడానికి కష్టపడాలి పండించిన పంట అమ్ముకోవడానికి కూడా కష్టపడాలనా ఇదేనా నువ్వు రైతులకు చేసే సేవ రైతులకు ఇచ్చిన ఒక్క మాట నిలబెట్టుకున్నావాను ఏ మాట నిలబెట్టుకున్నావు చెప్పు రుణమాఫీ అంటేవి సగం మంది కాకపోయి అవి ఎగ్గొడుతుంది ఇంకా 22 లక్షల మంది రైతులకు ఈ రాష్ట్రంలో ఇంకా రుణమాఫీ కాలే అధికారం లేకపోయినా వైఎస్ఆర్సీపీ జెండా మూసిన కార్యకర్తలు దర్జాగా బతుకుతుంటే జనసేన జెండా మూసిన కార్యకర్తలు మానసిక శోభను అనుభవిస్తున్నారు కాళ్లు పట్టిస్తున్నారు నువ్వేం చేస్తున్నావు పవన్ అంటూ మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నలు సంధించారు వైఎస్ఆర్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిగా దేవినేని అవినాష్ ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమంలో పేర్ని నాని పాల్గొన్నారు సామాన్యులం మనం ఎవరినో బెదిరించో అదిరించో రాజకీయాలు చేసేవాళ్ళం కాదు లేదా ఆస్తులో రూపాయలో సంపాదించుకునేటువంటి వాళ్ళం కాదు వాళ్ళ జాతి వేరు వాళ్ళు అక్కడ ఉన్నారు కదా కానీ ఇవాళ ఎవడెవడైతే ఓవర్ యాక్షన్ చేస్తున్నాడో ఇవాళ ఆడు చేసేదానికి పదింతలు
చూపించే రోజు మరొక 4 సంవత్సరాలు కూడా అక్కర్లేదు ఈ లోపే ఖచ్చితంగా వచ్చి తీరుతది పరిగెత్తే పరిస్థితి కూడా మీరే చేస్తారు ఆ రోజు నేను నిన్న వచ్చి నేను విష్ణు వచ్చి నిన్ను బతిమాలలో కూడా నువ్వు ఆగను కూడా ఆగు ఆగండి ఆగండి అమ్మా కూడా అవసరమైతే విష్ణుని నన్ను నాలుగు బాది నీ పనిలో నువ్వు ఉంటావు मनिदर मनिदरमे मीटिंग आईपत मनिदर बैठक माटड इवा ने कटोर तस्क्री अवमान बूतल तिटार वेश अधिकार मतों मन अणचिवे तपड़ आलोचना पन्नल तिन्नोड़ा लेदा तिट्टल तिन्नोड़ा बूतल तिटना अवमान पड़ना मन तिटी तीन वीडियो दी बैठक आ वीडियो दब्बल तिन्नोड़ा जगन जेंडा मोयटिनोड़ा नागेड़ा जगन ने प्रेमिस्तुन्नवाड़ा आपेड़ा आपगलिगाड़ा अयिपोयिंदि తరువాత మెల్లగా తప్పుడు కేసులు పెట్టడం స్టార్ట్ చేశారు మన్న కొడతారు మనం తిరిగి కొడతాము మన మీద కేసు ఉంటుంది ఆడికేమో చేయకూడ ఎరగదు మన మీద 307 ఉంటుంది ఆడి మనకేమో కత్తిపోటు ఉంటుంది ఆడి మీద కేసు ఉండదు ఇది కొన్నాళ్ళు చూసాం ఒక నెల రోజులు చూసామో చూడలేదా అయిపోయింది ఇవాళ కొత్తగా సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే చంద్రబాబు నాయుడు తప్పుడు పని చేసాడు అబద్ధం ఆడాడు ఆ పోస్ట్ పెడితే అదే పవన్ కళ్యాణ్ పైన పోస్ట్ పెడితే అరెస్ట్ రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ సర్పంచ్లు సమర శంఖం పూరించారు పెండింగ్ బిల్లుల కోసం పోరుబాట పట్టారు చల్ హైదరాబాద్ కు పిలుపునిచ్చారు తమ సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి వినతిపత్రం ఇవ్వనున్నామని ప్రకటించారు ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా మాజీ సర్పంచ్లను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు హైదరాబాద్ బంజారా హిల్స్ లోని ఓ హోటల్లో సమావేశమైన మాజీ సర్పంచ్లను అదుపులోకి తీసుకున్నారు దీంతో రోడ్డుపై బైటాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున అన్నదాలు చేశారు సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు గుండి మధుసూదన్ రెడ్డి రేపాక నాగయ్య గురాల దండి ఆంజనేయులు దుంప ఆంజనేయులతో పాటు పలువురు మాజీ సర్పంచ్లను అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని కోరుతూ పోరుబాటకు పిలుపునిచ్చిన మాజీ సర్పంచ్లను రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ అరెస్టులు చేయడాన్ని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా ఖండించారు ముఖ్యమంత్రి గారిని కలిసి వినతి పత్రం ఇవ్వాలని హైదరాబాద్ కు వస్తే వారిని అడ్డుకోవడం అక్రమంగా నిర్బంధించడం అప్రజాస్వామికం అప్పులు తెచ్చి ఆస్తులు అమ్మి భార్య పిల్లల ఒంటి మీద ఉన్న బంగారాన్ని కుదువ పెట్టి గ్రామ అభివృద్ధి కోసం ఖర్చు పెట్టిన డబ్బులు ఇవ్వాలంటే ప్రభుత్వం అరెస్టు చేస్తుందని హరీష్ రావు విమర్శించారు ప్రజా పాలన అంటే ఊరికి సేవ చేసిన సర్పంచ్లను అరెస్టులు చేయడమేనా అని ఆయన ప్రశ్నించారు బడా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తూ చిన్న పనులు చేసిన మాజీ సర్పంచ్లకు మాత్రం బిల్లులు చెల్లించకపోవడంలో అంతర్యం ఏమిటని నిలదీశారు అక్రమంగా నిర్బంధించిన అరెస్టులు చేసిన మాజీ సర్పంచ్లను వెంటనే విడుదల చేయాలని పెండింగ్ బిల్లులను తక్షణమే చెల్లించాలని టీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని ఆయన తెలిపారు ఎన్ని బండ్లలు తీసుకుపోతుండు ఎడ్ తీసుకుపోతుండు అసలు జీబులు ఎక్కిచ్చారు డీసీఎం లెక్కిచ్చారు నాలుగు దిక్కులు పోతుందా ఎటువైంది రే బండి మరి ఇప్పుడు ఏసీ సార్ వచ్చింది
నెల్లూరు నగరంలోనే ఏర్పాటు చేసిన జిల్లా సమీక్ష మండలి సమావేశం స్టేజీపై అందరి పేర్లు చెప్పిన నెల్లూరు రూరల్ ఆర్డీఓ ప్రత్యూష ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేరు చెప్పడం మర్చిపోయారు. దీంతో స్టేజీపై తనకు తగిన గౌరవం దక్కలేదని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అలిగి వెళ్లిపోయారు. అక్కడే ఉన్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వేమిరెడ్డి కారు వరకు వెళ్లి సముదాయించేందుకు ప్రయత్నించినా ఆగకుండా ప్రభాకర్ రెడ్డి వెళ్లిపోయారు. Today we are very own ZP Chairman Garu. So I would call upon CEO ZP to do the honors for man. I never come for such meeting. Sir, I'm really sorry. Respect that the first time they have the meeting here. కొందరు వాకతాయిలు చెలరేగిపోయారు. మహాత్మా గాంధీ విగ్రహం నోట్లో దీపావళి బాంబులు పెట్టి పేర్చి హల్చల్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ప్రస్తుతం వారు కటకటాలు లెక్క పెట్టుకుంటున్నారు. హైదరాబాద్ లోని బోయిన్పల్లి పోలీసుల కథనం ప్రకారం స్థానిక బాపూజీ నగర్ కు చెందిన 17 ఏళ్ల కుర్రాడు ముగ్గురు స్నేహితులతో కలిసి తన బంధువుల పెద్దకర్మ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ మద్యం తాగిన అనంతరం అందరూ కలిసి అక్కడున్న గాంధీ విగ్రహం వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో విగ్రహం నోట్లో దీపావళి బాంబు పెట్టి కాల్చారు. అది పేలడంతో గాంధీ విగ్రహం నల్లగా మారింది. అది చూసిన వారు వెల్లిల్కిలా నవ్వుతూ కనిపించారు. అనంతరం ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది వైరల్ కావడంతో కొందరు స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వీడియో ఆధారంగా 4 నిందితులను గుర్తించి కటకటాలు వెనక్కి పంపారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మూలపాడులోని క్రికెట్ స్టేడియంలో సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ సెంటర్ ను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. క్రికెట్ అకాడమీ ఏర్పాటుకి సంబంధించి డిజైన్లు తయారు చేసి ఏడాదిలోపు ప్రారంభిస్తామని ప్రకటించారు. ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు గ్రామంలోని డాక్టర్ గోకరాజు లైలా గంగరాజు ఏసీఏ క్రికెట్ స్టేడియాన్ని సోమవారం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎంపీ కేశినేని శివనాథ్, ఏసీఏ కోశ అధికారి దండమూడి శ్రీనివాస్ తో కలిసి సందర్శించారు. వీరికి ఏసీఏ అడ్మిన్ మేనేజర్ జి శ్రీనివాసరావు, కేడీసీఏ సెక్రటరీ ఎం రవీంద్ర చౌదరి, కేడీసీఏ జాయింట్ సెక్రటరీ రజనీకాంత్లతో పాటు సాదర స్వాగతం పలికి సెలవుతో ఘనంగా సత్కరించారు. అనంతరం ఏసీఏ అధ్యక్షుడు ఎంపీ కేశినేని శివనాథ్ మీడియాతో మాట్లాడుతూ రాజధాని ప్రాంతంలో మంగళగిరితో పాటు మూలపాడులో కూడా 2 క్రికెట్ స్టేడియాలు ఉండటం ఆనందంగా ఎక్సలెన్స్లు మరే రాష్ట్రంలో లేని విధంగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లు అకాడమీలు 175 నియోజకవర్గాల్లో 4 సంవత్సరాల ప్రణాళికలో ప్రతి నియోజకవర్గంలోనూ గ్రౌండ్తో పాటు సబ్ సెంటర్ కూడా అదే గ్రౌండ్లో ఉండే విధంగా మేము కృషి చేయబోతున్నాం. తప్పకుండా మూలపాడికి త్వరలో మంచి రోజులు రాబోతున్నాయి. ఇప్పుడు కూడా మూలపాడి గ్రామం చాలా ఈ క్రికెట్ వల్ల చాలా ముందు ఉంది. అంతేకాకుండా అతి త్వరలో ఇంకో తీపి కబురు కూడా రావచ్చు. అన్నీ కనుక ఓకే అయితే ఇక్కడ గోల్ఫ్ కోర్స్ కూడా రావడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి స్థల సేకరణ చూస్తున్నాం. స్థలం కనుక సిద్ధమైతే గోల్ఫ్ కోర్స్ కూడా ఇక్కడ వస్తుంది. ఇది రాజధాని ప్రాంతం అమరావతిలో ఒక 2 స్టేడియం, మంగళగిరిలో స్టేడియం ఒకటి రాబోతుంది. ఇది 2 గ్రౌండ్ కాబట్టి రాజధాని ప్రాంతానికి 2 క్రికెట్ స్టేడియంలు ఉండటం చాలా ఆనందం. తప్పకుండా త్వరలో ఈ 2 క్రికెట్ గ్రౌండ్లు కూడా మంచి ఉపయోగంలోకి తీసుకొచ్చి అంతేకాకుండా వైజాగ్లో కూడా స్టేడియంను మేము మొత్తం రెనోవేట్ చేస్తున్నాం. వైజాగ్లో కూడా 2 స్టేడియంలు వచ్చే విధంగా మీరు చూస్తే మేము కూడా ఇంకో స్టేడియం కూడా సరిపడా స్థలం కూడా తీసుకున్నాం. అది కూడా ముఖ్యమంత్రి వారికి చెప్పాం. కాబట్టి అన్ని విధాలుగా క్రికెట్ని ఎంకరేజ్ చేసే విధంగా మా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అందరం కూడా కృషి చేస్తున్నాం. అందుకే బేసిక్గా మీరు చూస్తే ఎప్పుడు కూడా ఒక ప్రెసిడెంట్ కానీ ట్రెజరర్ కానీ ఇక్కడ గత 5 సంవత్సరాల్లో ఏ రోజు వచ్చిన ఇది లేదు. మేము బేసిక్గా వెళ్ళి ప్రతి ప్రాంతానికి వెళ్ళి నిజంగా తెలుసుకుని వాటిని ఏ విధంగా అభివృద్ధి చేయాలో తెలుసుకున్నాం. తప్పకుండా మరొకసారి వస్తాను. ఈ వారం 10 రోజుల్లోనే వచ్చి ఈ అకాడమీకి త్వర త్వరగా పనులు అయ్యే విధంగా ఇంకా ఇక్కడున్న ఈ గ్రామీణ ప్రాంతంలో అందరికీ ఉద్యోగాలు వచ్చే విధంగా అందరూ కూడా ఎక్కడ ఉద్యోగాలు మాకు మా ప్రభుత్వం ఇంకొక కల్పం
ఉద్యోగ కల్పన 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి. కాబట్టి ఈ మూలపాడు గ్రామంలో 400 ఉద్యోగాలు, అంటే ఈ మూలపాడు గ్రామంలో కాదు, ఈ మొత్తం ఇబ్రహీంపట్నం కొండపల్లిలో ఉన్న 400 మందికి ఉద్యోగాలు కల్పించే విధంగా ఇక్కడికి అన్ని గ్రేడ్లు తీసుకురాబోతున్నాం తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వసతి గృహాల విద్యార్థులకు డైట్ కాస్మెటిక్ ఛార్జీలను పెంచడం పట్ల జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు గ్రామంలో ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమం ఉన్నత పాఠశాల విద్యార్థినిలు ప్రిన్సిపల్ రేణుక రాథోడ్తో కలిసి హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశంకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. 2017 నుండి ఇప్పటి వరకు విద్యార్థులకు కాస్మెటిక్ డైట్ ఛార్జీలు పెంచకపోవడంతో ఎంతో ఇబ్బందులకు గురయ్యామని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాస్మెటిక్ మిస్ ఛార్జీలు పెంచడంతో విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. విద్యార్థులమైన తమకు సరైన పౌష్టికాహారం అందించే విధంగా అన్ని వసతి గృహాల్లో సక్రమంగా అమలయ్యే విధంగా చర్యలు తీసుకున్నందుకు వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు ఆశిక, మాధవి, కవిత, సుస్మిత పలువురు పాల్గొన్నారు. వైఎస్ జగన్ రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి మంచి చేశారన్నారు మాజీ మంత్రి విడదల రజనీ. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మెడికల్ కాలేజీలు ఉజ్వలంగా ఉండేవని, ఇప్పుడు వాటి పరిస్థితి దారుణంగా తయారైందని విమర్శించారు. అన్ని వ్యవస్థలను నారా చంద్రబాబు నాయుడు భ్రష్టు పట్టించారని దుయ్యబట్టారు. మన నాయకుడు జగన్ అన్న ప్రజలకు మనం ఎంతో మంచి చేసి ఓటమి పాలయ్యాము. మన నాయకుడు జగన్ అన్న ఈ రాష్ట్రంలోని ప్రజలందరికీ కూడా, ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ఎంతో మంచి చేశారు. మనసు పెట్టి విద్య, వైద్యం, వ్యవసాయ రంగాన్ని ఏ విధంగా బలోపేతం చేశారో మీరంతా కూడా చూశారు. ఒక వైద్య రంగాన్ని మనం తీసుకుందాము, చరిత్ర గుర్తుంచుకునే విధంగా, చరిత్రలో ఎవరు మర్చిపోనటువంటి విధంగా మరి వైద్య రంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి నాయకత్వం జగనన్న ప్రభుత్వం వహించింది అని ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకున్నారు. మనం చూసినట్టయితే ఒక వైద్య రంగంలోనే సంస్కరణలు చూసుకుంటే ఆరోగ్యశ్రీని ఏ విధంగా మరింత బలోపేతం చేశారో మీ అందరూ కూడా చూశారు. ఫ్యామిలీ డాక్టర్ లాంటి కొత్త కాన్సెప్ట్లను తీసుకొచ్చి ఏ విధంగా చక్కటి వైద్య సేవలు అందించారో మీరంతా చూశారు. ఆరోగ్య సురక్ష లాంటి కార్యక్రమాలను తీసుకువచ్చారు. మనం చూసినట్టయితే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి డాక్టర్ వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ దగ్గర నుంచి చూసుకున్నట్టయితే మెడికల్ కాలేజీల వరకు కూడా ఏ విధంగా సంస్కరణలు తీసుకొచ్చారో మనం చూశాము. 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజీని ఈ రాష్ట్రంలో తీసుకురావాలనేటువంటి ఆలోచన ఏ విధంగా చేసి ముందడుగు వేశారో మీరంతా కూడా చూశారు. మరి ఈ రోజున మనం చూసినట్టయితే కూటమి ప్రభుత్వం వచ్చాక ఆరోగ్యశ్రీని పూర్తిగా అనారోగ్యశ్రీగా మార్చారు. ఆరోగ్య రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఫ్యామిలీ డాక్టర్ లేదు, ఆరోగ్య సురక్ష లేదు, మెడికల్ కాలేజీలు లేవు. చివరిగా గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో మనం చూసుకున్నట్టయితే అక్కడున్నటువంటి సదుపాయాలు, అక్కడున్నటువంటి పరిస్థితులు చూస్తే ఏమాత్రం కూడా ఈరోజు ఆ రోజున జగనన్న ఉన్నప్పుడు నాటికి మరి ఈ రోజు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు అన్నటువంటి పరిస్థితులు చూస్తే చాలా బాధేస్తుంది. ఏ విధంగా నడుస్తున్నాయో చూస్తే ప్రతి ఒక్కరూ కూడా జగనన్న ఉన్నప్పుడు బాగున్నాయని చెప్పి వెళ్ళినటువంటి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. మరి ఈ విధంగా హైదరాబాద్ లో సోమవారం ఉదయం మెట్రో రైలు ఎక్కడికక్కడా నిలిచిపోయాయి. సాంకేతిక లోపం కారణంగా రైలు నిలిచిపోయినట్లు అధికారులు తెలిపారు. దాదాపు 30 నిమిషాలుగా మెట్రో రైలు ఆగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఉదయం పూట ఆఫీసులకు వెళ్లేందుకు మెట్రో ఎక్కిన ఉద్యోగులు ఈ పరిణామంతో అవస్థపడ్డారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం నాగూల్, రాయదుర్గం, ఎల్బీ నగర్, మియాపూర్ రూట్లలో పరుగులు తీసే మెట్రో రైలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. సాంకేతిక లోపాన్ని సరిచేసి
చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు మెట్రో అధికారులు తెలిపారు. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని స్వయంభువు శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని భక్తుల సందడి నెలకొంది. భక్తుల సౌకర్యార్థం ఆలయ అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. పూజారుల వేద మంత్రోచ్చనాల మధ్య భక్తులు హరహరులు నామస్మరణతో ఆలయం మారుమ్రోగింది. సుదూర ప్రాంతాల నుండి కుటుంబ సమేతంగా వచ్చేసిన భక్తులు స్వామివారిని దర్శించుకుని తరించారు. స్వామివారి దర్శనానికి సుమారు గంట సమయం పట్టింది. కొండపై ప్రమిదలో జ్యోతి వెలిగిస్తూ స్వామి దర్శనానికి భక్తులు బారులు తీరారు. పవిత్ర కార్తీక మాసంలో భక్తులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో కలుగుటకు దేవాలయ అర్చకులకు దీపదానం చేసుకున్నారు. టాలీవుడ్ యువ హీరో జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నాని నితిన్ ఎంగేజ్మెంట్ తాజాగా ఘనంగా జరిగింది. ఈ వేడుకకు పలువురు టాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. ఇక తారక్ తన భార్య ప్రణతితో పాటు ఇద్దరు కుమారులు అభయ్ రామ్ భార్గవ్ రామ్ తో కలిసి వేడుకలో మెరిశారు. కాగా ఈ వేడుకకు సంబంధించిన ఎన్టీఆర్ కుమారుల వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట బాగా హల్చల్ చేస్తుంది. ఈ ఇద్దరు సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ తో సరదాగా గడపడం ఆ వీడియోలో ఉంది. తారక్ కుమారులతో వెంకి ఆడుకుంటూ నవ్వుతూ కనిపించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నందమూరి అభిమానులు వెంకీ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అనిశ్చితి, అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు, విదేశీ సంస్థాగత మదుపర్ల నిధుల ఉపసంహరణ కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూస్తున్నాయి. ఉదయం ఫ్లాట్ గా ప్రారంభమైన మార్కెట్లు ఆ తర్వాత భారీగా దిగజారాయి. ఈ నష్టాలతో సెన్సెక్స్ 79,000 దిగువకు పడిపోయింది. నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే భారీ నష్టాలను ముట్టగట్టుకుంటుంది. శుక్రవారం ముగింపుతో పోల్చుకుంటే 10 పాయింట్ల స్వల్ప నష్టంతో 79,713 వద్ద సోమవారం ఉదయం మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత వేగంగా నష్టాల బాట పట్టింది. ఒక దశలో దాదాపు 1200 పాయింట్లు కోల్పోయి 78,515 వద్ద కనిష్టానికి చేరుకుంది. ప్రస్తుతం ఉదయం 10:50 సమయంలో సెన్సెక్స్ 1,190 పాయింట్లు నష్టంతో 78,533 వద్ద కొనసాగుతుంది. చాలా రోజుల తర్వాత 79,000 దిగువకు పడిపోయింది. మరోవైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడుతుంది. ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో అమ్మకాలు వెల్లువెళ్తున్నాయి. నిఫ్టీ ప్రస్తుతం 3,976 పాయింట్లు నష్టంతో 23,906 వద్ద కొనసాగుతుంది. 24,000 దిగువకు పడిపోయింది. సెన్సెక్స్ లో ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, టెక్ మహీంద్రా, పెట్రోనాట, ఎల్ఎన్జీ, సిప్లా షేర్లు లాభాలు అందుకుంటున్నాయి. పీవీఆర్, ఐనాక్స్, ఐఓసీ, హీరో మోటార్ కార్ప్, ఆర్తి ఇండస్ట్రీస్ షేర్లు నష్టాలు కొనసాగుతున్నాయి. మిడ్ క్యాప్ ఇండెక్స్ ప్రస్తుతం 888 పాయింట్ల నష్టంతో కొనసాగుతుంది. బ్యాంక్ నిఫ్టీ 415 పాయింట్ల నష్టంతో ఉంది. డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ 84.07గా ఉంది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. బద్దిపడగ గ్రామంలోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎమ్మెల్యే హరీష్ రావు పండించిన పంటను కూడా అమ్ముకునేందుకు రైతులు కష్టపడాలని ప్రశ్నించిన మాజీ మంత్రి. ఈ నెల 11 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు. 11వ తేదీ ఉదయం 10 గంటలకు పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం. పెండింగ్ బిల్లుల కోసం మాజీ సర్పంచుల పోరుపాట, ఎక్కడికక్కడ అరెస్టులు. పవన్ కళ్యాణ్ కి పేని నాని మాస్ డ్రాగి, నోరు లేవడానికి మీకు సీట్లు కావాలేమో, మాకు జగన్ పై ఉన్న ప్రేమ చాలు అంటూ సెటైర్లు. మాజీ సర్పంచ్లను అరెస్ట్ చేయడంపై స్పందించిన హరీష్ రావు పెయింటింగ్ బిల్లులు విడుదల చేయాలని కోరితే అరెస్ట్ చేస్తారని ప్రశ్న. నెల్లూరులో జరిగిన ఒక సమావేశంలో తనకు తగిన గౌరవం దక్కలేదని అలిగి వెళ్లిపోయిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కారు వరకు వెళ్లి సముదాయించేందుకు ప్రయత్నించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి.
మహాత్మా గాంధీ విగ్రహం నోట్లో దీపావళి బాంబును పెట్టి పేల్చిన ఆకతాయిలు. హైదరాబాద్ లోని బోయిన్పల్లిలో ఘటన. దేశీయ సూచీలకు భారీ నష్టాలు. 79,000 దిగువకు సెన్సెక్స్. ఎదురొస్తు బుల్చిన్ మరబుల్చిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.